2024 ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ తలపడబోతున్నాయి. సో చరిత్ర అంటే ఎలా ఉంటుందో ఒకసారి రీడిఫైన్ చేసింది అనమాట రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అలాంటి కంబ్యాక్ ఇచ్చింది. ఫస్ట్ 8 మ్యాచెస్లో వాళ్ళు గెలిచింది ఒకే ఒక మ్యాచ్. ఆ తర్వాత ప్రతి మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్కి చేరుకున్నారనమాట. ఇప్పుడు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఇక మరోవైపు చూసాము అంటే ఫస్ట్ 8 మ్యాచెస్లో విజృంభించింది రాజస్థాన్ రాయల్స్. చివరి లాస్ట్ 6 మ్యాచెస్లో చూసామంటే పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయింది. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సో రెండు ఆపోజిట్ టీమ్స్ మధ్య ఒక గ్రేట్ కమ్బ్యాక్ ఇచ్చిన టీము, ఇంకొకటి డౌన్ బ్యాక్ అంటారు కదా, ఆ విధంగా పర్ఫామ్ చేసిన టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరగబోతోంది. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నాను. సో వెంటనే వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఎందుకంటే మ్యాచ్ ప్రిడిక్షన్ ఈ వీడియోలో చెప్తున్నది ఫైనల్ కాదు. ఫైనల్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లోనే దొరుకుతుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్లో అస్సలు జాయిన్ అవ్వకండి. నేను ఎప్పుడు ఎవరి దగ్గర సింగిల్ పిన్ని అంటే సింగిల్ రూపీ కూడా తీసుకోలేదు, నేను తీసుకోను కూడా ఫ్యూచర్లో కూడా. మన ఛానల్ పైన ఫేక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, వాటిలో జాయిన్ అయ్యి మోసపోకండి. సో ఇక నెక్స్ట్ గివ్ అవే ఆర్సీబీ జెర్సీస్ ఉన్నాయి మన దగ్గర. సో లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి కొంచెం లేట్ అయిందనమాట, అది నా చేతిలో లేదు, పోస్ట్ ఆఫీస్లోనే ఇచ్చేసాను. సో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది, బట్ ఖచ్చితంగా జెర్సీస్ వస్తాయి. సో ఇప్పుడు కూడా వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యాక మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ నేము, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నెంబర్ కామెంట్ చేయండి. అదే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి కానీ లేకుంటే మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఐడికి కానీ మీ ఫోన్ నెంబర్ని, మీ నేమ్ని కామెంట్ చేశారంటే నేను మీకు కాల్ చేసి, సో అంటే నాకు నేను ఇంతకుముందు చెప్పాను, ఇన్స్టాగ్రామ్ కన్నా ఇక్కడ కామెంట్ చేయడమే చాలా ఈజీ అనమాట. ఆటోమేటిక్ విన్నర్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోగలుగుతాను. సో కాల్ చేసి విన్నర్స్ని సెలెక్ట్ చేసుకుని నేను మీకు జెర్సీస్ అనేవి పంపిస్తాను, మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో మరి ఈ రెండు టీమ్స్ లాస్ట్ మ్యాచెస్ చూసాము అంటే ఇంతవరకు రాజస్థాన్ వాళ్ళు ఓడిపోవడం స్టార్ట్ చేశాక వాళ్ళైతే గెలిచేది ప్లే ఆఫ్స్కి రాలేదు. అండ్ అంతేకాకుండా వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ చివరికి చూసాము అంటే ఎలిమినేటర్ ఆడే స్టేజ్కి వచ్చేసారు. బట్ ఆర్సీబీ అలా కాదు, లాస్ట్ మ్యాచ్ కూడా సిఎస్కే పైన అద్భుతంగా ఆడి గెలిచి ఇక్కడ దాకా వచ్చింది. మరి రెండు టీమ్స్ ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తాయి ఇక్కడ, అది ఇంపార్టెంట్ మనకి. సో ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేసే అవకాశం కనిపించట్లేదు, సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తుంది. ఒకసారి చూసాము అంటే ఫ్యాబ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటిదర్, కెమెరన్ గ్రీన్, మహిపాల్ ల్యాంబ్రోర్, దినేష్ కార్తిక్, కరణ్ శర్మ, యష్ దయాల్, లాకీ ఫెర్గ్యూసన్, మొహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్గా స్వప్నిల్ సింగ్. సో ఈ విధంగా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. మరి ఈ రెండు టీమ్స్ ఆర్సీబీ టీంలో ఉన్న ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్యాఫ్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ నేను లాస్ట్ మ్యాచ్ సిఎస్కే మ్యాచ్తో ఆడే వీడియోలో చెప్పాను అనమాట, ఫ్యాఫ్ డూప్లెసిస్ ప్రెజెంట్ మ్యాచెస్లో ఆడతాడు, ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తాడు అని చెప్పి. సో సూపర్గా పర్ఫామ్ చేశాడు సిఎస్కే అగెనిస్ట్గా, ఎందుకంటే ఇలాంటి కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, విరాట్ కోహ్లీ కూడా అంతే, ఆ టైపే ప్రెజర్ ఎక్కువగా ఉంటే వాళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. సో అలాంటి ప్లేయర్స్ అనమాట. ఈ రోజు మ్యాచ్లో కూడా ఈ ఇద్దరు గట్టిగా డెలివరీ చేసే అవకాశం ఉంటుంది, అంటే డెలివర్ చేసే అవకాశం అంటే ఐ మీన్ బాగా ఆడతారు అనిపిస్తుంది, ఎందుకంటే చెప్పే కదా ప్రెజర్ మ్యాచెస్లో ఆడే అవకాశం గట్టిగా ఉంటుంది. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్, రజత్ పటిదర్, ఈ ఇద్దరులో ఒకరు మాత్రమే ఆడతారు అనిపిస్తుంది, అది మ్యాక్స్వెల్ అవ్వచ్చు, రజత్ పటిదర్ అవ్వచ్చు, కానీ ఇద్దరు ఆడతారని నాకు అనిపించట్లేదు. ఖచ్చితంగా ఒకరు బ్లాక్ బస్టర్ ఫీల్ అవుతారు, అంటే డక్అవుట్ అని కూడా ఆశ్చర్యపోవడం లేదు, ఆ విధంగా జరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసామంటే కెమెరన్ గ్రీన్, మహిపాల్ ల్యాంబ్రోర్, సో దినేష్ కార్తిక్, ఈ ముగ్గురు కూడా ఆడే అవకాశం ఉంది ఈ రోజు ఐపీఎల్లో, అది చేజింగ్ అయినా సరే, ఫస్ట్ బ్యాటింగ్ అయినా సరే. బట్ ఎక్కువగా డిపెండెన్సీ మాత్రం ఖచ్చితంగా ఓపెనర్స్ పైన ఉంటుంది. మనం ఆ ఇద్దరు బాగా ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాము, ఒకవేళ ఏదైనా జరిగి ఆ ఇద్దరు ఆడుకుంటే మాత్రం టీం చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు తెలిసే ఆర్సీబీ ఇలాంటి టైంలోనే చాలాసార్లు చోక్ అవుతూ ఉంటుంది అనమాట. సో బట్ ఇప్పుడైతే నాకు ఎందుకు చోక్ అవుతారని నేను చెప్పట్లేదు, బాగా ఆడతారని చెప్తున్నాను. గెలుపోవటం అనేవి డిపెండ్ అనేది లాస్ట్లో ఒక బాల్ కూడా మారిపోతూ ఉంటాయి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే కరణ్ శర్మ, యష్ దయాల్, మొహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గ్యూసన్, సో స్వప్నిల్ సింగ్. సో స్పిన్ బౌలింగ్ ఎక్కువగా స్వప్నిల్ సింగ్ అండ్ కరణ్ శర్మ పైన డిపెండ్ అవుతూ ఉన్నారు ఫాస్ట్ బౌలర్స్ ఈ విధంగా ఉంది. అయితే నాకు ఇక అర్థం కాని విషయం ఏంటి అంటే చాలామంది అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ. చూసామంటే యష్ దయాల్ అవ్వచ్చు అండ్ లేకుంటే మొహమ్మద్ సిరాజ్ కూడా ఎక్కువ, అంటే మిగతా బౌలర్స్తో కంపేర్ చేస్తే ఇలాంటి మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్, ఇలాంటి నాకౌట్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువే అని నేను ఒప్పుకుంటాను. ఇక నెక్స్ట్ లాకీ ఫెర్గ్యూసన్, సో స్వప్నిల్ సింగ్. సో వీళ్ళందరూ ఇంత పెద్ద బిగ్ మ్యాచ్లో డెలివరీ అంటే ఆడగలరా, అద్భుతంగా పర్ఫామ్ చేయగలరా ఇన్ని రోజులు పర్ఫామ్ చేసినట్టు అంటే డౌట్ వస్తే ఖచ్చితంగా ఆడతారని అనుకోండి. ఎందుకంటే ఇంతకు మించి ప్రెజర్ మ్యాచ్ వీళ్ళకి జరిగింది సిఎస్కేతోనే, ఎందుకంటే సిఎస్కే మ్యాచ్ ఒక డూ ఆర్ డే మ్యాచ్, ఇప్పుడే ఎలిమినేటర్ మ్యాచ్ ఎలాంటిదో అది కూడా అలాంటి మ్యాచే వీళ్ళకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వరుసగా 6 మ్యాచెస్లో ప్రతి మ్యాచ్ వీళ్ళకి అలాంటి మ్యాచే, ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ వస్తున్నారు. సో ఎక్కడ కూడా వీళ్ళ ప్లేయర్స్, బ్యాట్స్మెన్స్ కానీ బౌలర్స్ కానీ హమ్మయ్యా అని చెప్పి కొంచెం కూడా రెస్ట్ తీసుకోకూడదు అనమాట. ప్రతి మ్యాచ్ ఇప్పుడు ఇన్ని రోజులు ఎలా ఆడారో అలా ఆడితే ఏ టీమైనా ఓడిస్తారు.
ఇక్కడ ఏమవుతుంది అంటే టీమ్ గేమ్ అని చెప్తూ ఉంటాను కదా, ఒక్క ఇద్దరు బ్యాట్స్మెన్స్ ఒక్క బ్యాట్స్మెన్ రెస్ట్ తీసుకోవాలనుకున్నా, అంటే రెస్ట్ అంటే మీన్ కొంచెం సరేలే అనుకున్నా సరే ఆ రోజు బ్యాటింగ్ లేనప్పుడు ఇబ్బంది పడుతుంది, బౌలర్ ఒక్కరు ఫెయిల్ అయినా సరే ఆ ప్రెజర్ అనేది మిగతా బౌలర్స్ పైన పడుతుంది, వాళ్ళు కూడా రన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఆడే అవకాశమే ఉంది ప్రతి ఒక్క ప్లేయర్ కూడా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది బాగా వచ్చేసింది అనమాట వీళ్ళకి ఈ డూ ఆర్ డే మ్యాచెస్ ఆడడం వల్ల. సో మరి ఏం జరుగుతుందో చూద్దాము. ఇక నెక్స్ట్ మనం రాజస్థాన్ రాయల్స్ ప్లేగిలో చూసాము అంటే యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రామన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, ఇంపాక్ట్ వేర్గా శుభం దుబే లేదా చాహల్. సో చాహల్ నా లాస్ట్ మ్యాచ్ అంటే మనం చూసాము అంటే ప్లేయింగ్ ఎలెవెన్ రిలీజ్ చేశారు, టాస్ పడింది లాస్ట్ మ్యాచ్, లీగ్ మ్యాచ్ ఆడలేదు, బట్ చాహల్ ఆ టైంకి ప్లేయింగ్ ఎలెవెన్లో లేడు, మేబీ చిన్న చిన్న ఇష్యూస్ అనుకుంటున్నాను. ఖచ్చితంగా చాహల్ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ చాహల్ ఆడని క్రమంలో సో శుభం దుబే ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడనుకో నమ్మకం లేదనమాట. ఓవర్సీస్ ప్లేయర్స్ కొంచెం అటు ఇటుగా చేసి వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు అంటే కేశవ్ మహారాజ్ టీంలోకి తీసుకొని వచ్చిన ఆశ్చర్య పోవడం లేదు, ఎందుకంటే స్పిన్ బౌలింగ్ కావాలి కాబట్టి. బట్ చాహల్ ఉంటాడని నాకు అనిపిస్తోంది, ఏం జరుగుతుందో చూద్దాం. అయితే వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ ఇన్ని మ్యాచ్లు ఓడిపోయే అవసరం లేదు కదా. వీళ్ళ స్టార్టింగ్ టీంకి ఇప్పుడున్న టీంకి అంటే అందరూ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు తప్ప, సో ఎవ్వరు కూడా సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, ప్రెజర్లో ఆడలేకపోతున్నారు, చాలా ఘోరంగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇది వీళ్ళకున్న పెద్ద ప్రాబ్లం, ఫస్ట్ వీళ్ళ ప్రాబ్లం చెప్పేశాను. ఇక నెక్స్ట్ ఆడే ప్లేయర్స్ ఎవరు, యశస్వి జైస్వాల్ ఆడతానన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకు అంటే అసలు అతను ఎక్కడా కూడా ఇంటెంట్ కొట్టాలన్న ఇంటెంట్ కనిపించట్లేదు, వస్తున్నాడు పోతున్నాడు. అంటే మీరు ఒకటి మధ్యలో ఒక మ్యాచ్ రెండు మ్యాచ్లు హాఫ్ సెంచరీ అవి గుర్తుపెట్టుకోకండి, బ్యాక్ టు బ్యాక్ కన్సిక్యూటివ్ నాక్స్ కావాలి అండ్ కన్సిస్టెంట్గా ఆడే నాక్స్ కావాలి. అయితే మనకు యశస్వి జైస్వాల్ దగ్గర నుంచి ఏమాత్రం కనిపించట్లేదు, ఈ మ్యాచ్లో కూడా ఆడతాడని నాకు కనిపించట్లేదు. బట్ ఈ మ్యాచ్లో నాకు ఎందుకో టామ్ కోహ్లర్ ఆడతాడు అనిపిస్తుంది, గట్టిగా ఆడతాడా బలంగా ఆడతాడా సంబంధం లేదు, కానీ కనీసం ఒక 30-40 లేకుండా 50 రన్స్ కూడా చేసిన ఆశ్చర్యపోవడం లేదు, ఆడతాడు అనిపిస్తుంది, అది ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేజింగ్ అయినా. ఇక సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఈ ఇద్దరులో ఒకరు ఖచ్చితంగా ఫెయిల్ అవ్వబోతున్నారు ఈ మ్యాచ్లో, అది ఎవరైనా కావచ్చు, బట్ రియాన్ పరాగే ఎందుకంటే ఎక్కువగా ఛాన్సెస్ సంజు శాంసన్ ఫెయిల్ అవుతాడు అనిపిస్తుంది, రియాన్ పరాగ్ ఆడతాడు అనిపిస్తుంది, చూద్దాం ఏం జరుగుతుంది. ఇక ధ్రువ్ జురెల్ సరైన ఫామ్ లో లేడు, సరిగ్గా ఆడడం లేదు, ఈ రోజు కూడా ఆడతాడని నమ్మకం నాకైతే లేదు, ఎందుకంటే అతని బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది బ్యాట్ పట్టుకుని వచ్చినప్పుడు, ప్రతిసారి కూడా అతను కనీసం క్రీజ్ లో నిలబడాలని ట్రై చేయట్లేదు అనమాట. సో ఫస్ట్ బాలే మాక్సిమం నంబర్ ఆఫ్ మ్యాచెస్ లో ఈ 2024 ఐపీఎల్లో ధ్రువ్ జురెల్ అవుట్ అయిపోయాడు, అది కూడా ఎక్కువగా షార్ట్స్ ఆడుతూనే. సో క్రీజ్ లో కొద్దిసేపు నిలబడితే మేబీ తను బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ రామన్ పావెల్, సిమ్రాన్ హెట్మేర్ లేడు కాబట్టి ఇతను టీంలో ఉంటున్నాడు, కానీ సిమ్రాన్ హెట్మేర్ పూర్తి ఫిట్గా ఉంటే టీంలోకి వచ్చేస్తాడు, మేబీ ఈ రోజు మ్యాచ్ కూడా రావచ్చేమో మనకు తెలియదు అనమాట అది. సో రామన్ పావెల్ దగ్గర నుంచి మంచి ఇన్నింగ్స్ మనమే మాత్రమే కాదు రాజస్థాన్ రాయల్స్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎందుకంటే సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు, తన పూర్తి క్యాపబిలిటీస్ని యూజ్ చేయట్లేదు అనమాట రాజస్థాన్ రాయల్స్ కోసం అనిపిస్తుంది. సో బాగా మంచి నాకు అవసరం, మ్యాచెస్ని ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది, అది ఫస్ట్ బ్యాటింగ్ అయినా చేసింగ్ అయినా. ఇక నెక్స్ట్ చూసాము అంటే బౌలింగ్, సో రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, యుజ్వేంద్ర చాహల్ అండ్ ఆవేష్ ఖాన్, నాండ్రే బర్గర్, ఈ విధంగా ఉంది వీళ్ళ టీం అన్నది. సో సందీప్ శర్మ కూడా ఉన్నాడు. సో ఇంపార్టెంట్ మ్యాచెస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బౌలర్స్ ఇక్కడ ఆడే వాళ్ళే ఉన్నారు ఒక ఆవేష్ ఖాన్ తప్ప, బట్ ఫెయిల్ అయితే మాత్రం ఆవేష్ ఖాన్ ఈజీగా ఒక 50-60 రన్స్ కొట్టించేసుకుంటాడు, అదే ఈ టీంకి పెద్ద ప్రాబ్లం. సో మిగతా వాళ్ళు ఫెయిల్ అయితే వికెట్స్ తీసుకుని రన్స్ అనేవి ఏదో 4 ఓవర్స్కో 3 ఓవర్స్కో 40 అట్లా ఇచ్చుకుంటారు, కానీ మనోడు ఒక 20 రన్స్ అందరికన్నా ముందు ఉండాలంటాడు. కాబట్టి ఈరోజు మ్యాచ్లో ఆవేష్ ఖాన్ ఎలా పర్ఫామ్ చేస్తాడన్న దానిపైన కూడా రాజస్థాన్ రాయల్స్ గెలుపుకోవడంలో డిసైడ్ అయి ఉంటే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇక చాహల్ దగ్గర నుంచి వీళ్ళకు మంచి పర్ఫార్మెన్స్ అవసరం అనమాట. సో చాహల్ సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే ఈ టీం బాగా ఇబ్బంది పడుతుంది, ముఖ్యంగా ఇలాంటి మ్యాచెస్లో. సో ఇదనమాట పరిస్థితి రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్. సో రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ చెప్పాను కదా, చాలామంది ప్లేయర్స్ అనమాట ఫెయిల్ అయ్యేవాళ్ళే కనిపిస్తున్నారు, ముఖ్యంగా బౌలింగ్ ఓకే బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నాను, బౌలింగ్లో ఒక రకంగా మంచి ప్లేయర్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు నాకు రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ లో. పరిస్థితి ఇలా ఉంది, ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ ఒకసారి చూసాము అంటే టోటల్గా 28 మ్యాచెస్ జరిగితే ఆర్సీబీ 15 మ్యాచెస్ అండ్ ఆర్ఆర్ 13 మ్యాచెస్. సో అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అనమాట రెండు టీమ్స్ మధ్య మ్యాచెస్ అనేవి, అంత ఈజీగా అయిపోతూ ఉంటాయి ఎప్పుడు కూడా, ఏ సంవత్సరంలో కూడా మంచిగా కాంపిటేటివ్గా నెయిల్ బిట్టింగ్గా జరుగుతూ ఉంటాయి, థ్రిల్లింగ్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. సో అహ్మదాబాద్లో ఈ మ్యాచ్ జరగబోతోంది అండ్ ఎవరు గెలిచే అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఈ వీడియో కూడా మనం ఇంకా క్వాలిఫైర్ వన్ మ్యాచ్ అయిపోకముందే చేస్తున్నాం కాబట్టి ఎలాంటి పిచ్ యూస్ చేస్తారో మనకు తెలియదు, అండ్ అంతేకాకుండా ఖచ్చితంగా కొత్త వికెట్ యూస్ చేస్తారు, సేమ్ వికెట్ అంటే క్వాలిఫైర్ వన్కి యూస్ చేసిన వికెట్ కాకుండా ఎలిమినేటర్ మ్యాచ్కి ఇంకొక వికెట్ యూస్ చేస్తారు. సో సేమ్ అనమాట కాంపిటేటివ్
రెండు వికెట్స్ ఉంటాయి కాబట్టి బౌలింగ్ కి బ్యాటింగ్ కి ఒకే రకంగా అనుకూలిస్తుంది. ఈ పిచ్ కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్క ప్లేయర్ కూడా, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది అనిపిస్తుంది కంపేర్ టు స్పిన్నర్స్. డ్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంది, వర్షం పడే ఛాన్స్ అయితే లేదు, ఇది పరిస్థితి. సో టోటల్ గా 32 మ్యాచెస్, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్ 13 times, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్ 18 times, ఒక మ్యాచ్ టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్ స్కోర్ 168, యావరేజ్ సెకండ్ ఇన్ స్కోర్ 155. సో ఇవి అనమాట స్టాట్స్ అయితే కామన్ గా చెప్పేశాను, ఎందుకంటే ఇంక చెప్పాను కదా ఆ మ్యాచ్ అయిపోకముందు ఈ వీడియో కూడా చేస్తున్నాను. సో మెయిన్ ప్రిడిక్షన్ కావాలి అంటే తప్పకుండా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, అస్సలు మిస్ అవ్వకండి, ఇది ఫైనల్ ప్రిడిక్షన్ కాదు. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూడండి, నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మ్యాచ్లో గెలవడానికి. అయితే చోక్ అయితే మాత్రం నేనేం చేయలేను, వాళ్ళు చాలాసార్లు అవుతూ ఉంటారు, ఎందుకంటే ఆర్ఆర్ టీం ఎక్కడా కూడా సరైన ఫామ్లో లేదు. అంటే నేను స్టార్టింగ్లో ఆర్ఆర్ టీంకి చాలా సపోర్ట్ చేశాను, చాలా మ్యాచెస్ వాళ్ళని ప్రిడిక్షన్స్ కూడా ఇచ్చాను, మీకు గుర్తుందో లేదో ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. బట్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పూర్తిగా మారిపోయింది, వాళ్ళు సరిగ్గా ఆడడం లేదు, ఆడని ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. జాస్ బట్టర్ కనిపించట్లేదు, షిమ్రాన్ హెట్మేర్ కనిపించట్లేదు, ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఆడే ప్లేయర్స్. సో ఎలా ఆడతారో తెలియదు కాబట్టి ఆర్సీబీకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ రాజస్థాన్ తక్కువ వచ్చినా వేయకండి అనమాట, ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్లో అంత బాగా పర్ఫామ్ చేస్తారు, అలాంటి పర్ఫార్మెన్స్ ఒక రెండు ఇచ్చారంటే కప్పు కొట్టేస్తారు. కాబట్టి ఇది జస్ట్ ఎడ్జ్ మాత్రమే చెప్తున్నాను, ఫైనల్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది, వెయిట్ చేసి అక్కడ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.